ఏ హాయ్ టు ఎవరీవన్, దిస్ ఇస్ పవన్ రాజ్. సో నా గురించి క్విక్గా చెప్పేస్తాను. నా పేరు పవన్, నన్ను అందరూ చాలామంది పవన్ రాజ్ అని పిలుస్తుంటారు. సో నేను బేసిక్గా కమ్మలో ఉంటాను. సో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా నేను మంత్లీ 1 లక్ 5 లక్స్ ఏ విధంగా ఎర్న్ చేస్తున్నాను, నా టీమ్మేట్స్, నా స్టూడెంట్స్ మంత్లీ 50K to 1 లక్ ఏ విధంగా ఎర్న్ చేస్తున్నాను, దాని యొక్క మాస్టర్ ప్లాన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నార్మల్ డిగ్రీ స్టూడెంట్ని. సో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక నేను ఏదైనా జాబ్ చేద్దానా, లేదంటే ఏదైనా గోడ్స్కి ప్రిపేర్ అవుదానా, లేదంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. స్టిల్ అప్పటికి నేను 1 రూపాయి కూడా ఎర్న్ చేయలేదు. సో నేను అప్పుడు మంత్కి నాకు 10 to 20,000 వచ్చినా చాలనుకున్నా. మంత్లీ 10 to 20,000 వచ్చినా చాలనుకున్నా. సో ఆ టైంలో నాకు ఒకరు ఈ విధంగా వీడియో పంపించడం జరిగింది. సో ఆ వీడియో చూసే ముందు, అరే ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ ఏమో, లేదంటే స్టేన్ సిస్టమ్ ఏమో, ఎంఎల్ఎం కంపెనీ అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే అంతకుముందు నేను నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయ్యి 1 రూపాయి కూడా ఎర్న్ చేయలేదు. సో అలా అనుకున్నా, బట్ ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకున్నా. చూశాక ఆ వీడియో మొత్తం చూశాక నాకు అర్థమైంది ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి. సో ఆ వీడియో చూశాక, మొత్తం చూశాకని స్టార్ట్ చేసిన నేను 5 మంత్స్లో నేను 22 లాక్స్ రూపీస్ దాకా ఎర్న్ చేయడం జరిగింది. అసలు నాకు 6 మంత్స్ బ్యాక్ నాకు అసలుకి అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ యూట్యూబ్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఏంటి, అసలు నాకు 0 నాలెడ్జ్ అసలుకి దాని గురించి, నాకు ఎట్లాంటిది ఏం తెలియదు అనమాట. సో ఆ తర్వాతకి నా గురుగారు ఏ విధంగా వీడియో పంపించని చెప్పాను కదా, దాంట్లో స్టార్ట్ చేసిన తర్వాతకి నాకు ఈ విధంగా ప్రతిదీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటి, ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ సపోర్ట్ చేసే విధంగా చేశారన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ నేను 5 మంత్స్లోనే 22 లాక్స్ రూపీస్ దాకా ఎర్న్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను నా స్టూడెంట్స్ కూడా నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు కూడా ఎర్న్ చేసేలా చేస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా మంత్లీ 50 to 1 లాక్ రూపీస్ దాకా ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మంత్లీ ఎట్లేదన్నా 4 to 5 లాక్స్ రూపీస్ దాకా ఎర్న్ చేస్తున్నాను. సో ఇలా మీరు కూడా నా స్టూడెంట్స్ లాగా నాలాగా ఎర్న్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు, ఓకేనా, మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వీడియో స్కిప్ చేస్తూ చూస్తారన్నమాట. సో అలా చూస్తే మీరు అసలుకి ఏం అర్థం కాదు, మీకు ఏం అర్థం కానప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేస్తారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న మిస్టేక్ మీరు చేయకండి. ఈ వీడియోని అసలుకి వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలి, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దీంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, దీంట్లో ఏ విధంగా వర్క్ చేస్తే మనకు మనీ వస్తుందని చెప్పేసి కంప్లీట్గా మీకు డీప్ అండ్ డెప్త్గా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీ దగ్గర ఎట్లాంటి స్కిల్స్ లేకపోయినా, ఎట్లాంటి ల్యాప్టాప్ లేకపోయినా అవసరం లేదన్నమాట. మన దగ్గర ఒక మొబైల్ ఉంటే చాలు, దాంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలన్నమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఈజీ అండ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా ఎర్న్ చేయాలి, ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో కంప్లీట్గా డీప్ అండ్ డెప్త్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న మిస్టేక్ మీరు చేయకండి, ఓకేనా. వర్క్ స్టార్ట్ చేద్దాం, వర్క్ అంటే ఏంటి దాని గురించి క్లియర్గా చెప్పేస్తాను. ఆ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ చిన్న మిస్టేక్ చేయకండి, అదే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సీరియస్లీ గాయస్, మీరు ఖచ్చితంగా ఏం చేయాలనుకుంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఓకే, నేను ఇప్పటిదాకా వేరే ప్లాట్ఫామ్లో 22 లాక్స్ రూపీస్ దాకా ఎర్న్ చేశాను. అండ్ ఇప్పుడు దానికంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఆ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటి, ఆ ప్లాట్ఫామ్లో వర్క్ ఎలా చేయాలి, ఆ ప్లాట్ఫామ్ వల్ల ఇప్పుడున్న జనరేషన్కి మనకి యూజ్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందుగా లాస్ట్లో నా సైడ్ నుంచి 3 బోనసెస్ అయితే ఉంటాయన్నమాట, 3 రకాల బోనసెస్ అయితే ఉంటాయన్నమాట. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నా స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అయిందో మీకు కూడా అలానే యూజ్ అవుతుంది. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, డోంట్ మిస్ అండ్ ఓకే. కమ్ టు ద పాయింట్, మీరు మీ ప్రొఫెషన్ చేసుకుంటూ చాలా రకాల వర్క్స్ ట్రై చేస్తుంటారు రైట్. అవేవి వర్కౌట్ అయ్యి ఉండవు, మీ మనీని మీ టైంని వేస్ట్ చేసి ఉంటాయి. నాకు చాలామంది ఆన్లైన్లో మెసేజ్ చేశారు, బ్రదర్ నేను కాపీ పేస్ట్ వర్క్ చేశాను, కాపీ పేస్ట్ జాబ్ చేశాను, నాకు దాని నుంచి 1 రూపాయి కూడా రాలేదు, అసలు కాపీ పేస్ట్ జాబ్ ఉన్నాయా లేవా, నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేశారు. సీ గైస్, కాపీ పేస్ట్ జాబ్ అనేది, కాపీ పేస్ట్ వర్క్ అనేది అసలు ఉండవు. అది ఉన్నా కూడా 100 కి 1% మాత్రమే ఉంటుంది, మిగతా 99% ఉండదు. నేను ఇప్పుడు చెప్పబోయే ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మంత్కి 30 to 40,000 రూపీస్ దాకా ఎర్న్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంత్కి 50K to 1 లాక్ రూపీస్ దాకా ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంత్కి 1 లాక్ to 5 లాక్స్ రూపీస్ దాకా ఎర్న్ చేయొచ్చు. మన ఈ ఆపర్చునిటీలో లెర్నింగ్ చేస్తూ ఎర్నింగ్ చేస్తూ మనకి 2 టైప్స్ ఉంటాయి. మనం దీంట్లో నేర్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎర్నింగ్ కూడా చేయొచ్చు. అందుకే నేను ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాను. ఓకే బ్రదర్, బాగానే చెప్తున్నావు, కానీ ఈ ఆపర్చునిటీకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి బ్రదర్ కొంచెం చెప్పగలరా అంటే ఖచ్చితంగా చెప్తాను. బేసిక్ రిక్వైర్మెంట్ టు స్టార్ట్ అన్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్. ఓకే, మన దగ్గర బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి,
మన దగ్గర బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముండాలంటే మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇది అందరి దగ్గర ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఏదో వైఫై కాదు, మనం డైలీ యూజ్ చేసుకునే ఇంటర్నెట్నే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డైలీ 2 to 3 hours వర్క్ చేస్తే చాలు. అఫ్ కోర్స్ యూ కెన్, ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, మీరు ఖచ్చితంగా స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేదా జాబ్ హోల్డర్ అయి ఉండొచ్చు, లేదా హౌస్ వైఫ్ ఉండొచ్చు, లేదా సెల్ ఫోన్ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మంత్కి 30 to 40,000 rupees దాకా ఎర్న్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఎట్లాంటి ఏజ్ లిమిట్ లేదు, ఎట్లాంటి క్వాలిఫికేషన్ లేదు, ఎట్లాంటి స్కిల్స్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనం దీంట్లో 0 knowledge నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే బ్రదర్, ఇంత గట్టిగా చెప్తున్నావు, అసలు ఆ వర్క్ ఏంటి, ఆ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్తాను, అసలు ఆ వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలి అని చెప్పేసి క్లియర్గా 2 minutes చెప్పేస్తా. ఇక్కడ నుంచి మీరు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఏంటో క్లియర్గా చెప్తాను, అండ్ ఆఫ్టర్ మీకు ఆ ప్లాట్ఫామ్ ఏంటో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మంత్కి 30 to 40,000 rupees దాకా ఎర్న్ చేయొచ్చు. అదే అఫిలియేటివ్ మార్కెటింగ్. అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటి, అఫిలియేటివ్ మార్కెటింగ్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, అఫిలియేటివ్ మార్కెటింగ్లో ఎంత కమిషన్ వస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఎగ్జాంపుల్ అమెజాన్ అనే పార్ట్నర్ ప్రోగ్రామ్షిప్లో మనం జాయిన్ అవుతాయి, అంటే అమెజాన్ అనే కంపెనీలో మనం జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యాక దాంట్లో మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తే దాన్ని ఎవరైనా పర్చేజ్ చేస్తే, దాన్ని ఎవరైనా బై చేస్తే, లేదా దాన్ని ఎవరైనా కొనుగోలు చేస్తే దాని నుంచి మనకి కమిషన్ వస్తుంది. ఓకేనా, దాని నుంచి మనకి కమిషన్ వస్తుంది. దీన్నే హోల్ ప్రాసెస్ని అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటారన్నమాట. ఇక్కడ మనకి 3 ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకటి వచ్చేసి బ్రాండ్ అంటే అమెజాన్ అనే కంపెనీ, ఇంకోటి వచ్చి అఫిలియేటర్స్ అంటే అది మనమే అనమాట. ఇంకోటి వచ్చి కస్టమర్. ఓకేనా, దీంట్లో మనకి 3 ఇన్వాల్వ్ అయి ఉంటారు అన్నమాట. ఆ 3 వచ్చేసి బ్రాండ్, ఇంకొకటి వచ్చి అఫిలియేటివ్ మార్కెటర్, ఇంకోటి వచ్చేసి కస్టమర్ అనమాట. ఓకేనా, ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక బ్రాండ్ దగ్గర జాయిన్ అవుతాం, ఒక కంపెనీ దగ్గర మనం జాయిన్ అవుతాం. సో జాయిన్ అయ్యాక దాంట్లో కొన్ని మన ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట, అవి ఏమైనా సరే దాని యొక్క ప్రొడక్ట్స్ లింక్ మనకి ఆటోమేటిక్ జనరేట్ అయ్యి వస్తాయి అన్నమాట. ఆ ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి మనకు జనరేట్ అవుతాయి అన్నమాట. ఆ లింక్ జనరేట్ అయిన లింక్ తీసుకొచ్చి మనం సోషల్ మీడియా హైర్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, దాన్ని ఒక పర్సన్ బై చేస్తే, దానికి మనకి సమ్ ఆఫ్ కమిషన్ అయితే వస్తుంది అనమాట. దీన్నే ఓల్ ప్రాసెస్ని మనకి అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటారన్నమాట. ఓకే, ఐ హోప్ అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు అఫిలియేటివ్ మార్కెటింగ్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి ఫిజికల్ ప్రొడక్ట్, ఇంకోటి వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్. ఫస్ట్ మనం ఫిజికల్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఫిజికల్ ప్రొడక్ట్లో మనకి ఏమేమి ఉంటాయి, మనకి అమెజాన్ కానీ, మింత్రా కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఈ విధంగా షాపింగ్ పర్పస్ మీద అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి దీంట్లో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి, మనకి A to Z మనం వాడుకునే వస్తువులు అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఫిజికల్గా వాడుకునే బుక్ కానీ, పెన్ కానీ, టేబుల్ కానీ, వాచ్ కానీ, మొబైల్ కానీ, ఈ విధంగా మనం ఫిజికల్గా ఏమైతే యూజ్ చేసుకుంటామో వాటన్నిటినీ మనకి ఫిజికల్ కిందకి వస్తాయన్నమాట. సో ఇందాకలో ఎగ్జాంపుల్గా అమెజాన్ గురించి చెప్పాను అన్నమాట. సో అమెజాన్లో ప్రొడక్ట్ సేల్ అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పాను. సో మనకి దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది, ఒకవేళ మొబైల్ సేల్ అయింది అనుకోండి, దాంట్లో ఎంత కమిషన్ వస్తుందో మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తాను, మనకి 10,000 ఉన్న మొబైల్ సేల్ అయింది అనుకోండి, 10,000 ఉన్న మొబైల్ మనకి సేల్ అయింది. సో మనకి ఎంత కమిషన్ వస్తుందో, మనకి 10 to 15% కమిషన్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది మనకి, 10,000 అంటే మనకి దగ్గర ఇక్కడ మనకి 500 to 1,000 rupees మాత్రమే వస్తుంది అనమాట. 500 to 1,000 rupees మాత్రమే వస్తుంది. ఒకవేళ మనకి 100 rupees ప్రొడక్టే సేల్ అయింది అనుకోండి, 100 rupees ప్రొడక్టే సేల్ అయింది అనుకోండి, దాంట్లో మనకి ఎంత కమిషన్ వస్తుంది, మనకి 10 to 15% మాత్రమే వస్తుంది. అంటే మనకి 100 rupees నుంచి మనకి 10 rupees లేదా 15 rupees మాత్రమే వస్తుంది, ఇంతకంటే ఎక్కువ కమిషన్ అది మనకి. ఓకే, ఫిజికల్ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఫిజికల్ ప్రొడక్ట్లో మనకి 10 to 15% మాత్రమే కమిషన్ వస్తుంది. ఇప్పుడు మనం డిజిటల్ ప్రొడక్ట్లో ఎంత కమిషన్ వస్తుందో తెలుసుకుందాం, దాంట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. డిజిటల్ ప్రొడక్ట్లో మనకి ఏమేమి ఉంటాయి, మనకి కోర్సెస్ రూపంలో ఉంటాయి అన్నమాట, లైక్ మనకి వీడియోస్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి దీంట్లో ఎంత కమిషన్ వస్తుందంటే మనకి 80 to 90 కమిషన్ వస్తుంది అనమాట, 80 to 90% కమిషన్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనకి 10,000 ప్రొడక్ట్ సేల్ అయింది అనుకోండి, దీంట్లో మనకి 80 to 90% కమిషన్ వస్తుంది అనమాట. 8,000 to 9,000 rupees మధ్యలో మనకి కమిషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకి హ్యూజ్ కమిషన్ అనమాట. అంటే ఫిజికల్ ప్రొడక్ట్లో ఒక సంవత్సరం కష్టపడితే, సంవత్సరం కష్టపడినంత మనీ అంతా డిజిటల్ ప్రొడక్ట్ యూజ్ చేసుకుని ఒక 1 month ఎర్న్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ దేన్ని చూజ్ చేసుకుంటారంటే డిజిటల్ ప్రొడక్ట్. నేను అదే చూజ్ చేసుకున్నాను, నా స్టూడెంట్స్ అదే చూజ్ చేసుకున్నారు, నేను ఎర్న్ చేస్తున్నాను, నా స్టూడెంట్స్ కూడా 100,000 ఎర్న్ చేస్తున్నారు.
ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మాట్లాడుకుంటే ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏది అంటే అఫ్లెటివ్ మార్కెటింగ్. అఫ్లెటివ్ మార్కెటింగ్ ఏ రకం ప్రోడక్ట్ అంటే మనకి డిజిటల్ ప్రోడక్ట్. ఓకే బ్రదర్, మాకు అర్థమైంది, చాలా క్లియర్గా చెప్పారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఏ విధంగా స్టార్ట్ చేయాలో కొంచెం చెప్పరా అంటే ఖచ్చితంగా చెప్పాను. అంతకంటే ముందుగా నేను వేరే ప్లాట్ఫామ్లో వర్క్ చేశాను, ఎర్నింగ్ చేశాను, నా స్టూడెంట్స్ ఎర్నింగ్ చేశాను అని చెప్పాను కదా, అది మీకు లైవ్గా చూపిస్తా చూడండి. హే గైస్, దిస్ ఇస్ పొండ్రా. సో ఈరోజు నేను అఫ్లెటివ్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని ఎంతైతే అమౌంట్ ఎర్న్ చేశానో మీకు లైవ్గా చూపిస్తున్నా చూడండి. సో ఈరోజు ఒక్కరోజు నేను 48,000 రూపీస్ దాకా ఎర్న్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 7 డేస్ ఎర్నింగ్ వచ్చేసి 97,000 రూపీస్ అనమాట. అండ్ లాస్ట్ 30 డేస్ ఎర్నింగ్ వచ్చి 388,000 రూపీస్ అనమాట. ఓకేనా, అండ్ రిఫ్రెష్ చేద్దాం, అండ్ రిఫ్రెష్ చేద్దాం. ఇలా నేను వేరే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని 22 లాక్స్ ప్లస్ ఎర్నింగ్ అయితే చేయడం జరిగింది. ఇలా నేను ఒక్కనే ఎర్న్ చేయడం కాదు, నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా ఎర్న్ చేస్తున్నారు. ఓకే, చూసారు కదా, నేను కానీ నా స్టూడెంట్స్ కానీ ఎర్నింగ్ చేసిన లైఫ్ ప్రూఫ్ అంతా మీకు చూపెట్టాను. నేను నా స్టూడెంట్స్కి ఈ విధంగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట. డే వన్ నుంచి డే 5 దాకా ఈ విధంగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. నా స్టూడెంట్స్కి 0 నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఈ విధంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నా స్టూడెంట్స్ ఇంతలా ఎర్న్ చేస్తున్నారంటే నేను ఇచ్చే ఈ ట్రైనింగ్ వల్లనే. మీరు కూడా జాయిన్ అయితే నా ట్రైనింగ్ అనేది మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు న్యూ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దీంట్లో మనం లెర్నింగ్ చేస్తూ ఎర్నింగ్ చేయొచ్చు. కెన్ ఐ డూ ఇట్? నేను చేయగలను అంటే మీరు ఖచ్చితంగా చేయగలరు. ఎందుకంటే దీంట్లో మనకి పిన్ టు పిన్ సపోర్ట్ ఉంటుంది, మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా లెర్నింగ్ చేస్తూ ఎర్నింగ్ చేయొచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్లో జాయిన్ అవుతామండి, ఒక స్కూల్లో జాయిన్ అవుతాం. దాంట్లో ఒక టీచర్ ఉంటాడా లేదా? టీచర్ ఉంటే మన టీచర్ అనే కానీ లెర్నింగ్ అంటే మనకు నేర్పిస్తూ ఉంటారా లేదా? ఖచ్చితంగా నేర్పిస్తారు. మనం నేర్చుకొని పై స్థాయికి వెళ్ళి జాబ్ కొడతామా లేదా, అప్పుడు మనం సంపాదిస్తాం లేదా, ఇది కూడా అంతే. దీంట్లో మనం లెర్నింగ్ అంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, పిన్ టు పిన్ సపోర్ట్ ఉంటుంది అనమాట. టీచింగ్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట దీంట్లో. సో ఈ ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకొని మంత్కి 30 to 40,000 రూపీస్ దాకా ఎర్న్ చేయొచ్చు. ఆ ప్లాట్ఫామే మిలియన్ ట్రాక్. వెల్కమ్ టు ద మిలియన్ ట్రాక్. మిలియన్ ట్రాక్నే ఎందుకు చూస్ చేసుకున్నామంటే మన ఇండియాలో మోస్ట్ లీడింగ్లో ఉన్న ఎడిటెక్ ప్లాట్ఫామ్, అంటే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఓకే, మనం ఇప్పుడు మిలియన్ ట్రాక్లో ఏమేమి కోర్సు ఉంటాయో, దానివల్ల మనకి ఎట్లాంటి యూజ్ ఉన్నాయో, ఎలా లెర్నింగ్ చేస్తాం కంప్లీట్గా తెలుసుకుందాం. మిలియన్ ట్రాక్లో మనకు ఫస్ట్ 1 కోర్స్ వచ్చేసి మనకి పర్సనల్ బ్రాండింగ్. దీంట్లో మనకి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కెనా మ్యాజిక్ కోర్స్ ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్లో మనం మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అలా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలియదు చాలా మనకి. సో దీంట్లో మనకి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ చేస్తూ మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పేసి ఈ కోర్సులో మనకి కంప్లీట్గా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో కూడా కెనా మ్యాజిక్ కోర్స్ అనమాట. సో కెనా మ్యాజిక్ కోర్స్ యూజ్ చేసుకొని మన ఫోటో ఎడిటింగ్ కానీ, థంబ్నైల్స్ కానీ, ఫోటో డిజైన్ కానీ ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో కంప్లీట్గా మనకి దీంట్లో డీప్ అండ్ డెప్త్గా ఉంటుంది. అండ్ మిలియన్ ట్రాక్లో 2nd కోర్స్ వచ్చేసి మనకి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ. దీంట్లో మనకి ఇన్స్టా రీల్ మార్కెటింగ్ ఉంటుంది, ఇన్స్టాలో రీల్స్ ఏ విధంగా మార్కెటింగ్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయాలి. అట్ ద సేమ్ టైం అడోబ్ ప్రీమియం ప్రో ద్వారా మనం ఏ విధంగా ఫోటోషాప్ చేయాలి కంప్లీట్గా ఉంటుంది అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, అదేవిధంగా ఫోటోషాప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంటర్వ్యూ స్కిల్స్ అనమాట. సో మనం ఇంటర్వ్యూలో ఏ విధంగా మనం క్వాలిఫై అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు, ఇంటర్వ్యూలో మనం ఏ విధంగా జవాబు ఇస్తే మనం దాంట్లో క్వాలిఫై అవుతాం, కంప్లీట్గా మనకి ఇంటర్వ్యూ యొక్క స్కిల్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇందాక చూసుకుంటే పర్సనల్ బ్రాండింగ్. సో పర్సనల్ బ్రాండింగ్ కూడా మనకి దీంట్లో యాడ్ అయ్యి వస్తుంది. మిలియన్ ట్రాక్లో 3rd కోర్స్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ. ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుని చాలా మంది డబ్బులు ఎర్న్ చేస్తున్నారు, చాలా మంది మనీ ఎర్న్ చేస్తున్నారు. దీంతో మనకి ఎవ్రీథింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి 15 అవర్స్ కంటెంట్ ఉంటుంది అనమాట. 15 అవర్స్ కంటెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ కానీ పర్సనల్ బ్రాండింగ్ కూడా మనకి దీంట్లో యాడ్ అయి వస్తుంది. అండ్ మిలియన్ ట్రాక్లో మనకి 4th వచ్చేసి మనకి ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ అనమాట. ఇది మనకి చాలా అంటే చాలా 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 ఉపయోగపడుతుంది. మనకి ఆన్లైన్లో ప్రజెంట్గా మనకి ఆన్లైన్లో ఎర్నింగ్ చేయాలి, ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, యూట్యూబ్ నుంచి కానీ, డిజిటల్ మార్కెటింగ్ నుంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ కంపల్సరీ తీసుకోవాల్సిందే. నా ఈ ఆన్లైన్ జర్నీలో నేను స్కిల్స్ నేర్చుకోవడం కానీ మనీ ఎర్నింగ్ చేయడం కానీ కంప్లీట్గా ఈ ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ నుంచి నేను నేర్చుకోవడం జరిగింది అనమాట. ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీలో మనకి ఏమేమి ఉంటాయంటే మనకి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్. 1st వచ్చేసి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్. సో మనం గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి కంప్లీట్గా దీంట్లో ఉంటుందన్నమాట. సో గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ చేస్తూ కూడా మనం అయితే మనీ అయితే ఎర్నింగ్ చేయొచ్చు. అండ్ మనకి 3rd వచ్చేసి మనకి లింక్డ్ఇన్ మాస్టర్ అనమాట. సో లింక్డ్ఇన్ మాస్టర్ చేస్తూ కూడా ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి 4th వచ్చేసి మనకి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉందన్నమాట. అదే మనకి యూట్యూబ్ మార్కెటింగ్ అనమాట.
యూట్యూబ్ మార్కెటింగ్ అంటే మనకి యూట్యూబ్లో వీడియోస్ ఏ విధంగా పెట్టాలి, యూట్యూబ్లో థంబ్నైల్స్ ఏ విధంగా పెట్టాలి, యూట్యూబ్లో ఎస్ఈఓ ఏ విధంగా చేసుకోవాలి. ఎస్ఈఓ అంటే ఇక్కడ మనం చేయాల్సింది యూట్యూబ్లో అల్గారిథం ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క మనం ఏ విధంగా చేస్తే వీడియోస్ పెడితే ఏ విధంగా మనం వైరల్ అవుతాం, వీడియోస్ ఏ విధంగా పెడితే మనం తొందరగా గ్రో అవుతాం చెప్పేసి కంప్లీట్గా దీంట్లో ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనకి వీడియో మార్కెటింగ్ అనమాట. సో వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూడా మనం ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. సో ఈమెయిల్ మార్కెటింగ్ ట్రెండింగ్లోకి వస్తుంది అనమాట. అంతకుముందు మనకి లోలో ఉంది, ఇప్పుడు మాత్రం మనకి హైలో వస్తుంది అనమాట. మనకి ఈమెయిల్ మార్కెటింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంతా మనకి ప్రాసెస్ అంతా మనకి ఈమెయిల్ మీద నడుస్తుంది. చూసుకుంటే మన వెబ్సైట్లో కానీ లేదంటే వేరే యాప్లో కానీ మనం పెట్టాల్సింది మోస్ట్ మనకి ఈమెయిల్ అనమాట. సో ఆ ఈమెయిల్ మనం యూజ్ చేసుకుని ఏ విధంగా ఎర్న్ చేయాలో కంప్లీట్గా మనకి దీంట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇందాక చూసుకుంటే ఫస్ట్ వన్ కోర్స్ మనకి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ దీంట్లో యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి సెకండ్ కోర్స్ మనకి పర్సనల్ బ్రాండింగ్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అలాగే మనకి డిజిటల్ మార్కెటింగ్ కూడా దీంట్లో యాడ్ అయి వస్తుంది. మిలినియర్ ట్రాక్లో ఫిఫ్త్ వన్ కోర్స్ మనకి ఫైనాన్స్ మార్కెటింగ్ అనమాట. సో దీంట్లో మనకి చూసుకుంటే బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెటింగ్ ఉంటుంది అనమాట. సో మనకి చూసుకుంటే స్టాక్ మార్కెటింగ్ అంటే ట్రేడింగ్, ఓకేనా? ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఆన్లైన్లో మోస్ట్గా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే మనకి ట్రేడింగ్ అనమాట. చూసుకోవచ్చు ఆన్లైన్లో మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మనకి ట్రేడింగ్ అనే ఒక కొత్త పదం యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ట్రేడింగ్ చేస్తూ కూడా ట్రేడింగ్ అనేది మనకి లక్షల్లో ఏం చేసి పెడుతుంది అనమాట. దీంట్లో మనకి ట్రేడింగ్లో మనం స్కిల్స్ నేర్చుకుంటే కానీ మన దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ దీంట్లో మనం లక్షల్లో ఏం చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ వన్ కోర్స్ వచ్చేసి మనకి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ కూడా దీంట్లో యాడ్ అయి వస్తుంది. సెకండ్ కోర్స్ మనకి పర్సనల్ బ్రాండింగ్ కూడా వస్తుంది. థర్డ్ వన్ మనకి డిజిటల్ మార్కెటింగ్ కూడా వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ కూడా దీంట్లో యాడ్ అయి వస్తుంది. మిలీనియర్ ట్రాక్లో లాస్ట్ వన్ సిక్స్త్ వన్ కోర్స్ వచ్చేసి మనకి డేటా సైన్స్. అన్ని కోర్స్ కంటే డేటా సైన్స్ అనేది నేను రికమెండ్ చేస్తాను. డేటా సైన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. ఈ డేటా సైన్స్లో మనకి సిఎఫ్డి కానీ మెకానిక్ లెర్నింగ్ కానీ డేటా అనాలిటిక్స్ పవర్ బిఐ పైథాన్ ఉంటుంది. కంప్లీట్గా మనకి సిఎఫ్డి గురించి కానీ మెకానిక్ లెర్నింగ్ గురించి కానీ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో మనకి పైథాన్ గురించి, ఓకేనా, పైథాన్ గురించి కంప్లీట్గా దీంట్లో ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ అంటే ఫస్ట్ వన్ కోర్స్ దీంట్లో కూడా యాడ్ అయ్యి వస్తుంది. అట్ ద సేమ్ టైం పర్సనల్ బ్రాండింగ్ కూడా యాడ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ కూడా యాడ్ అయ్యి వస్తుంది. సో మనం ఈ డేటా సైన్స్ని చూస్ చేసుకుంటే కనుక మనకి సిక్స్ కోర్స్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. రెడీ టు నో అవర్ ప్లాన్స్. సో మనకి మిలియన్ ట్రాక్లో ఇప్పుడు దాకా కోర్స్ అయితే విన్నాం. సో అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అఫిలియేటివ్ మార్కెటింగ్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి నేర్చుకున్నాం, మిలియన్ ట్రాక్ అంటే ఏంటో తెలుసుకున్నాం, మిలియన్ ట్రాక్లో మనకి ఎన్ని కోర్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం దేంతో స్టార్ట్ చేయాలి, దేంతో స్టార్ట్ చేస్తే మనకి ఎంత కమిషన్ వస్తుంది, మిలియన్ ట్రాక్లో ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్, మనకి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. సో మిలియన్ ట్రాక్లో మనకి సిక్స్ కోర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ సిక్స్ కోర్స్ మనకి ఎంత ప్రైస్కి వస్తుంది, ఎంత దీస్తో కలిపి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, సో దీంట్లో మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఎంత వస్తుంది. పర్సనల్ బ్రాండింగ్ మాస్టరీ వచ్చేసి మనకి 508 అనమాట. మనకి విత్ జిఎస్టీతో కలిపి మనకి 500 అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఒక ప్రొడక్ట్ సేల్ అయితే కనుక మనకి 400 రూపీస్ దాకా వస్తుంది. అలాగే మనకి దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 100 రూపీస్ దాకా వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ 1100 రూపీస్ విత్ 18% జిఎస్టీతో కలిపి 1299 రూపీస్. దీంట్లో మనకి ఒక ప్రొడక్ట్ సేల్ అయితే కనుక మనకి 850 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 150 రూపీస్. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ, దీని ప్రైస్ వచ్చేసి మనకి 1999 విత్ జిఎస్టీతో కలిపి 2359 రూపీస్. దీంట్లో మనకి ఒక ప్రొడక్ట్ సేల్ అయితే మనకి 1700 రూపీస్ వస్తుంది. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 250 రూపీస్. అలాగే మనకి ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ, దీని ప్రైస్ వచ్చేసి మనకి 3500 రూపీస్ విత్ జిఎస్టీతో కలిపి 4130 రూపీస్. దీంట్లో మనకి ఒక ప్రొడక్ట్ సేల్ అయితే మనకి 3000 రూపీస్ వస్తుంది అనమాట. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 400 రూపీస్. అండ్ ఫిఫ్త్ వన్ కోర్స్ ఫైనాన్స్ మాస్టరీ, ఇది మనకి 7000 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ విత్ జిఎస్టీతో కలిపి 8200 రూపీస్. దీంట్లో మనకి ఒక ప్రొడక్ట్ సేల్ అయితే మనకి 6200 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 600 రూపీస్. అండ్ లాస్ట్ వన్ కోర్స్ వచ్చేసి మనకి డేటా సైన్స్ అనమాట. ఇది నేను బాగా రికమెండ్ చేస్తాను, నా స్టూడెంట్స్ కూడా రికమెండ్ చేశాను. ఇది వచ్చేసి మనకి 10000 రూపీస్ అనమాట విత్ జిఎస్టీతో కలిపి 11800 రూపీస్. దీంట్లో మనకి ఒక ప్రొడక్ట్ సేల్ అయితే మనకి 9000 రూపీస్ దాకా వస్తుంది. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 800 రూపీస్. మిలియన్ ట్రాక్లో మొత్తం 6 కోర్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈ 6 కోర్సెస్కి ఇంత ప్రైస్ ఉంటుంది. మనం ఈ మిలియన్ ట్రాక్లో ఎర్నింగ్ చేయాలి, లెర్నింగ్ చేయాలంటే కనుక కంపల్సరిగా దీంట్లో మనం ఏదో ఒక కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. గైస్, మీరు అనుకుంటారు ఇది ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది. చూడండి, మనం ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఏం చేస్తాం మనం? ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, ప్రతిదీ మనం చదవాలి. చదివినాక మన ఎర్నింగ్ అనేది ఉంటుంది. అంటే మనం ఒకవేళ ఒక ప్రైవేట్ కంపెనీలో అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో మనం జాయిన్ అయితే అక్కడ మనం ఫీజు కడుతున్నామా లేదా?
కడుతున్నాం. ఎగ్జామ్ ఫీజు ఉంటుందా లేదా? ఉంటుంది. అంటే మనం అక్కడ సంపాదించడానికి, ఒక జాబ్ కొట్టడానికి మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. టీచర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే కదా వాళ్ళు టీచింగ్ ఇచ్చేది మనకి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లెర్నింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎర్నింగ్ ఉంటుంది. మీకు అక్కడ స్కూల్లో ఏ విధంగా టీచింగ్ చెప్తూ పాఠాలు చెప్తూ నేర్పిస్తారో, ఏ విధంగా దీంట్లో కూడా మీకు ఈ ప్లాట్ఫామ్ లో మనకి ట్రైనింగ్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు, స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే స్కూల్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దేనికి? స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి, నేర్చుకోవడం కోసం, ఒక జాబ్ సంపాదించడం కోసం. ఇక్కడ కూడా అంతే. మీరు ఎర్నింగ్ చేయాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, మనీ ఎర్నింగ్ చేయాలంటే కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇక్కడ మీరు ఏ కోర్స్ తీసుకున్నా లెర్నింగ్ చేయొచ్చు, ఎర్నింగ్ చేయొచ్చు. కానీ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే పర్సనల్ బ్రాండింగ్ మాస్టర్ ఉంది. దీంట్లో మనకి ఏం కోర్స్ ఉంటాయి? ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ మాస్టరీ, కెనవా మ్యాజిక్ కోర్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మనకు లెర్నింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఎర్నింగ్ కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది. ఎర్నింగ్ చేయొచ్చు, లెర్నింగ్ చేయొచ్చు. కానీ కోర్స్ తక్కువ ఉంటే అట్ ద సేమ్ టైం ఎర్నింగ్ కూడా తక్కువ ఉంటుంది. నేను ఎక్కువగా రికమెండ్ చేసేది ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ, డేటా సైన్స్. ఈ 3 కోర్సుల్లో మీరు ఏది తీసుకున్నా కానీ వాట్సాప్ గ్రూప్ యాక్సెస్ ఉంటుంది, నాసా నుంచి ఇన్స్టాగ్రామ్ కోర్స్ మాస్టరీ ఉంటుంది, అలాగే నాసా నుంచి పిన్ టు పిన్ మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ, డేటా సైన్స్ కి సపరేట్ గా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. దాంట్లో పిన్ టు పిన్ గైడెన్స్ ఉంటుంది, ఎవ్రీడే ప్రోగ్రెస్ చెక్ చేయడం ఉంటుంది. కంప్లీట్ గా 30-40,000 ఏ విధంగా ఏం చేయాలో దాని యొక్క మాస్టర్ ప్లాన్ దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ అదే విధంగా పర్సనల్ బ్రాండింగ్ మాస్టరీ, సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ, అండ్ అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ, దీనికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్గా ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. మీరు దీంట్లో ఏ కోర్స్ తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, వై అఫిలియేటివ్ మార్కెటింగ్ విత్ మిలియన్ ట్రాక్? అఫిలియేటివ్ మార్కెటింగ్ అనేది మిలియన్ ట్రాక్తో ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇండియాలో బెస్ట్ ఎయిర్టెక్ ప్లాట్ఫామ్ ఏదంటే మిలియన్ ట్రాక్ అనమాట. ఇక్కడ మనకి 98% కమిషన్ ఇస్తుంది, వీక్లీ పేవర్స్ ఉంటుంది మనకి, అండ్ రెగ్యులర్గా ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, వై షుడ్ ఐ డూ? నేను ఎందుకు ఇది చేయాలి? మీరు ఎందుకు ఇది చేయాలంటే దీంట్లో మనకి నో టైమింగ్ రిక్వైర్మెంట్. ఓకేనా, మీకు టైంకి రిక్వైర్మెంట్ లేదు. పలానా ఈ టైంకే చేయాలి, ఆ టైంకే చేయాలని చెప్పేసి ఏ టైం లేదనమాట, రిక్వైర్మెంట్ లేదనమాట. సో మీరు ఖాళీ ఉన్న టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, నైట్ అయినా సరే 24 అవర్స్ మనం వర్క్ అనేది చేసుకోవచ్చు ఖాళీ ఉన్న టైంలో. అండ్ నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, యూ విల్ గెట్ రిజల్ట్స్ ఇన్ వీక్. సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 0 నాలెడ్జ్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ వీక్లోనే రిజల్ట్స్ అనేవి కనపడుతుంది. లెస్ ఎఫర్ట్స్ హై ఇన్కమ్, ఇక్కడ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తక్కువ మనం వర్క్ చేసినా కానీ ఎక్కువ ఇన్కమ్ చేసుకోవచ్చు. నాట్ మచ్ ఇన్వెస్ట్మెంట్ నీడెడ్, మీరు ఇక్కడ 100,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనేది తయారై ఉంటుంది, జస్ట్ దాన్ని మనం ప్రమోట్ చేయడం మాత్రమే. ఎవ్రీథింగ్ విల్ బి గైడెడ్, సో ప్రతిదీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, వర్క్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి కంప్లీట్గా మీకు ట్రైనింగ్ ఉంటుంది. యూ క్యాన్ సింపుల్ టు స్టార్ట్ విత్ యువర్ స్మార్ట్ ఫోన్ విత్ ల్యాప్టాప్, మీరు సింపుల్గా స్మార్ట్ ఫోన్తో స్టార్ట్ చేయొచ్చు లేదా ల్యాప్టాప్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ డిస్కస్ విత్ ద పర్సన్ హూ హ్యాస్ షేర్ దిస్ ప్రెజెంటేషన్ విత్. సో ఈ ప్రెజెంటేషన్ వీడియో ఎవరైతే మీకు షేర్ చేశారో వాళ్ళతో డిస్కస్ చేయండి. గైస్, మీ ముందుంది ఈ ఆపర్చునిటీ, యూజ్ చేసుకోవాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది. మీరు డైలీ గంటల టైం వేస్ట్ చేస్తుంటారు, యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని గంటల వీడియో చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. ఆ టైం ఏదో ఇక్కడ మీరు స్పెండ్ చేయండి. చూడండి గైస్, నేను కూడా ఒకనొక టైంలో నీలాగా నార్మల్ పర్సన్, డిగ్రీ స్టూడెంట్. మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను నేనే విధంగా డిగ్రీ స్టూడెంట్ నా డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే నేను కూడా ఏదో ఒక స్టార్ట్ చేద్దాం, ఏదైనా కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను కూడా ఈ విధంగా ఆపర్చునిటీ వినగానే వెంటనే జాయిన్ అయ్యి వెంటనే ఎన్రోల్ అయ్యి నాకు వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకొని, యూటిలైజ్ చేసుకొని, స్కిల్స్ బిల్డ్ చేసుకొని ఎర్న్ చేయడం జరిగింది. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే నా మోటివ్ వచ్చేసి నా ఫాలోవర్స్, నా స్టూడెంట్స్ ఎర్నింగ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి కంప్లీట్గా నేను ట్రైనింగ్ ఇచ్చి నేర్పించాలి, వాళ్ళు కూడా నాలాగా ఎర్నింగ్ చేయాలన్న ఇంటెన్షన్ నాలో ఉంది. ఎవరైతే నాతో స్టార్ట్ చేద్దామని ముందుకు వస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరు నేను ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ చేసి కంపల్సరిగా ఎర్న్ చేసే బాధ్యత నాది. ఓకే, మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి, వెంటనే ఎన్రోల్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ, సీ యూ సూన్ ఇన్ మై టీమ్. And thank you so much, all the very best.